ఓర్పుని తక్కువ మంచినాయి అనేది నేను హెచ్చరిస్తూ ఉంటాను. ఒక రంగు పూసి ఒక పేరు పెట్టి మనల్ని అడగతొక్కి ఎరకిపోయాలనేది మనం కూడా భయపడ్డాం. నాట్ అట్ ఆల్. వాళ్ళు వచ్చి అమ్మ సో ఏంటి నువ్వేంటి అనేది నేను అడుగుతా. నువ్వు ఎంతో లేదు అంటే నిన్ను మోసుకెళ్ళే శక్తి కూడా నాకుంది, నీకు ఆ శక్తి లేదు, నాకు మోసే శక్తి నీకు లేదు. అందుకని ఇలాంటి సమావేశాలు మనకు అవసరం. ఒక ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. కదులుతూ ఉండే మారుతూ ఉండే సమాజంతో పాటు మనం కథం తొక్కాలి. మనకెందుకు లేనే సర్దుబాటు ఇక చాలు. అందరం కలిసికట్టుగా మనకేం అయితే ఏం చెప్పనక్కర్లేదు, డబ్బాలు డమాలు కొట్టనక్కర్లేదు. చేసేది రాజ్యాంగపరంగానే చేయగలుగుతాము. ఓటు పక్క నేను మన అరిచేతిలో కొత్త ఒత్తిళ్ళకి లోకి మనం ఇతర పార్టీల్లోకి వెళ్ళొచ్చు, కానీ ఉన్న ఫౌండేషన్ ఇక్కడ అనేది మనం మర్చిపోకూడదు. ఇంకా ఇంకా ముందుకు సాగి ఇండస్ట్రీస్లో ఇక్కడ అక్కడ యావత్ ప్రపంచంలో యూ హ్యావ్ టు బికమ్ అ స్ట్రెంగ్త్. తానాలో ఉన్న రవి గారు వారు వారు చూస్తూ ఉంటారు మన వాళ్ళందరినీ ఎంతమంది అక్కడ ఉన్నారనేది. వీ కాంట్రిబ్యూట్ టు అదర్ కంట్రీస్ ఎకానమీస్. వాళ్ళ ఆర్థిక శక్తులకి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. మన వాళ్ళు మన ఆలోచన విధానాలు మన ప్రోగ్రెసివ్ నేచర్. ఎడ్యుకేషన్ అనేది ఎవరు ఆలోచించకముందు కమ్మాస్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఎంతమంది పిల్లలు జాతకాలు మార్చేసాం మనం చదువు అనేది ఏర్పాటు చేసి. మా తాతలందరూ కూడా భూములు అమ్మేసి ఆ రోజు మహిళా హాస్టల్స్ కట్టిస్తుంటే పక్కన వాళ్ళందరూ జాలిగా చెప్పేవారు, పాపం చాలా మంచివారు కట్టుకొని చూపించి ఎవరైనా భూమి అమ్మి ఆడవాళ్ళకు హాస్టల్స్ కట్టారా. మా మేనత్తలందరూ డాక్టర్లు చదివారు ఆ రోజు. వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్. అందుకని వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇదే మన శక్తి. దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. మనం కులం అడ్డం పెట్టుకొని మరొక కులాన్ని మనం అగౌరవపరచం. మన కులంలో ఉన్న బలం ఇదే. ఈ భుజస్కంధాల్లో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందరినీ కలుపుకొని ఒక మంచి సమాజం ఏర్పాటు చేసుకోవాలని ఉత్తమ ఆలోచనతో మనం ఏర్పడిన వాళ్ళని. అదేవిధంగా నూతనంగా కొత్త రాజకీయాల్లో ఒక స్వేచ్ఛతో ప్రజలు రావాలని ఆ రోజు ఆలోచించిన నందమూరి ఎంతమందికో రాజకీయ భిక్షం నాతో పాటు పెట్టింది. ఇబ్బంది వరకు ఈ పార్టీ నిలబడితే పక్క రాష్ట్రంలో ఒక నాయకుడు పొరపాటున ముఖ్యమంత్రి అయ్యి అమరావతి కాదు ఇది కమరావతి అని చెప్పుకుంటున్నాడు ఏలనగా. చదువుకుంట వాడు అయితే అమరావతికి కమ్మకులానికి గత చరిత్రలు ఏమిటో నీకు అర్థం కాదు. నీకు నిజంగానే సత్తాలు దమ్ములు ఉంటే పెట్టరా పేరు అమరావతి, అప్పుడు నీకు తెలిసొస్తుంది ఏమిటా బెదిరింపు వాళ్ళది. మమ్మల్ని తక్కువ మంచిన మంచితనం బలహీనం కాదు, మా ఓర్పు సహనం నేను చూపెట్టేది. ఈ దేశం బాగుపడాలని, ఒక రాష్ట్రం నిలబడాలని, ఒక ప్రజానికానికి బెనిఫిట్ పొందాలని మనం కూడా మార్చుకుంటూ ఒక శక్తిగా మనం మారాలి. కొన్ని నాకు కూడా డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. మనం ఏంటి అంత కంఫర్టబుల్ అయిపోయామా? మన స్థాయిలో మనం ఉన్నాము, మనకెందుకులే. అక్కడేదో జరుగుతూ ఉంటే మనమేదో కదలాలి. ఈ గొడవలన్నీ మనకెందుకు? ఈ ఆలోచన కానీ ఈ సమాజంలో మనం పాల్గొనకపోతే కోవిడ్ వ్యాధిలాగా కులం మతం చూడకుండా అందరింటి గడప తొక్కిందా వ్యాధి. అదేవిధంగా ఇఫ్ దేర్ ఇస్ ఎ డిస్రప్టెడ్ గవర్నమెంట్ మనం పిడికి పట్టకపోతే అది మన గడప సోమరిపోతులుగా తయారు చేసి బంగారు లాంటి రాష్ట్రాన్ని నాశనం చేసి మన భవిష్యత్తు ఏమిటి, మనందరం మన సరంజామా సర్దుకొని మరొక రాష్ట్రాన్ని మనం వెళ్ళిపోగలుగుతామా? వెళ్ళాము. దేర్ ఆర్ కమ్మస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. యావత్ ప్రపంచంలో కమ్మలు ఉన్నారు, యావత్ ప్రపంచంలో సాధిస్తున్నారు. ఎక్కడెక్కడో ఎటువంటి ఇండస్ట్రీస్లో మనం దూరిపోయాం, చేయగలిగాం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళని ఏం చేశాం? మనం సర్దుబాటులో ఉండిపోయి మనం డబ్బులు ఇచ్చి ఎదురువాడిని వాళ్ళని పెంచి పోషించి వాళ్ళ కాళ్ళు మొక్కి మనం అంత పరిస్థితి మనకు రాలేదు. అందుకే కథలకి మీరందరూ మనమందరూ కలిసికట్టుగా ఉంటే ఎవరు మనల్ని ఎదుర్కోలేదు. సాధించాల్సింది కేవలం మన కోసం కాదు, ఈ చిన్నారులందరికీ కోసం. మనం సంపాదించుకున్న ఆస్తి కేవలం కట్టుకున్న ఇల్లు, పెట్టుకున్న ఇండస్ట్రీ కాదు. పౌరుషంగా ముందుకెళ్ళి గర్జించగలిగే అధికారం బాబాసాహెబ్ అంబేద్కర్ రోజు, ఇవాళ ఆయన జయంతి. ఎంత ఆలోచనతో ఆ రోజు ఈ రాజ్యాంగంలో సర్దిద్ది రాసి పెట్టిన వ్యక్తి ఇవాళకి మనం ఆలోచించుకుంటాం, ఆయన గుర్తించుకుంటాం. ఇవాళ అంత ఈ 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఇవాళ గర్వంగా ముందుకొచ్చి నేను దళితం చెప్పుకోగలుగుతున్నాను. ఆ హక్కు మనం కూడా పోగొట్టుకోవాలి. ఎస్, వీఆర్ కమ్మర్స్, వీఆర్ నాట్ అపాలజైజింగ్ ఫర్ దాట్. Subscribe us and press the bell icon for more interesting updates.